ఎన్ని దౌర్భాగ్య మాటలు మాట్లాడతాండి. ఎవలు వాళ్ళు నా ప్రభుత్వాన్ని గులగొట్టేది, ఎవడు గులగొడతానని ఇవ్వడంలే. మానవ బాంబులైతం అంటాడు, మానవ బాంబులు అయ్యే అక్కరలేదు రేవంత్ రెడ్డి గారు. నీ పక్కకే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో మానవ బాంబులు. ఒక దిక్కు నల్గొండ బాంబున్నది, ఇంకో దిక్కు ఖమ్మం బాంబున్నది. ఎప్పుడు వెళ్తుందో తెలియదు. మేమేం చెయ్యం, నువ్వు ఐదేళ్లుండు మంచిగా, మేము అద్దంటలేం. ఐదేళ్లు మంచిగా ఉండు, నువ్వు ఎట్లాగూ ఫెయిల్ అవుతావు మాకు తెలుసు, నీకు తెలుసు, నీకు రాసిన మేనిఫెస్టో రాసిన 420 గాళ్ళకు కూడా తెలుసు. బరాబర్ ఫెయిల్ అవుతావు నువ్వు, మాకు కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు మోసపోయినవని అర్థమైంది. అందుకే నేను అంటున్నాను, ఐదేళ్లుండు, ఐదేళ్లుండు, ఇచ్చిన 420 హామీలు నిలబెట్టుకో. నిలబెట్టుకోపోతే 100 రోజుల్లో ఇది చేస్తా అది చేస్తా పొడి చేస్తా అని ఏదైతే నరికినవో పొంకనాలు కొట్టినవో అది నిలబెట్టుకోకపోతే 100 రోజుల తర్వాత మార్చి 17 తర్వాత నీ బొందదవ్వేది కూడా ఇదే తెలంగాణ ప్రజలు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఎక్కువ రోజులు దాగాయి అబద్దాలు, ఎక్కువ రోజులు దాగాయి ఇష్టం వచ్చినట్టు ఉర్రుడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఇంకా ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడంటే సెక్రటేరియట్కు పోయిండు ఆయన, అంటాడు ఈడ లంకె బిందెలు ఉంటాయనుకుని వచ్చిన, లంకె బిందెలు ఖాళీ కుండలు ఉన్నాయంటాడు. నాకు తెలియక అడుగుతా మీ గంభీరావుపేట వాళ్ళు చెప్పాలి నాకు. గడ్డపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద బట్ట కప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారే లంక బిందెల కోసం? ఎవరు? పక్కా మాట దొంగలు తిరుగుతారు. ఇంకా నిన్న అంటాడు జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా బిడ్డ కట్ చేస్తా అంటాడు. జేబుల కత్తెరలు ఎవడు పెట్టుకుంటాడే? జేబు దొంగలు పెట్టుకుంటారు. అయ్యా రేవంత్ రెడ్డి జేబుల కత్తెర తీసేసి జర్ర అటు ఇటు అయితే డేంజర్ అవుతుంది, అది కూడా చెప్తున్నా. జేబుల కత్తెరలు, జేబుల కత్తెరలు పెట్టుకుంటాడట. ఇంకేమో లంక బిందెలు కావన్నట. గీనా ముఖ్యమంత్రి ఇంత దౌర్భాగ్యమా? ఇంకా నీతిమాలిన మాట ఏంటంటే, ఇంకా సిగ్గుమాలిన మాట ఏంటంటే, అసలు ఆశ్చర్యం అనిపిస్తాను. మరి కాంగ్రెస్ పార్టీ లైన్లో ఉన్నాడా లేదా అది కూడా అర్థమైతలేదు. వీళ్ళ నాయకుడేమో రాహుల్ గాంధీ, పాపం ఆ పిచ్చోడేమో ఆడ నడుపుతాడు, ఆడెక్కడో నడుచుకుంటావు గోసెల గడ్డం పెంచుకొని ఆయన తిరుగుతాడు. ఆయన ఏమంటాడు? గుజరాత్ మోడల్ దగుల్బాజీ మోడల్ అటర్ ఫ్లాప్ మోడల్ అంటాడు. ఇక్కడ మనోడేమంట, నా తెలంగాణను గుజరాత్ మోడల్ లెక్క చేస్తా అంటాడు. ఆయననేమో అదాని గారు దొంగ అంటాడు. ఎవరు? రాహుల్ గాంధీ. ఈయననేమో అదాని మీద అలైబలై చేసుకుంటాడు, అదాని మీద వాడు అలమిచ్చుకుంటాడు. ఆయననేమో చౌకీదార్ చోర్ హై అంటాడు. ఎవరు? నరేంద్ర మోడీని దొంగ అంటాడు. ఈయనేం చేస్తాడు? ఈయననేమో హమారే బడే బాయ్ హై. ఏందన్నట్టు కథ అసలు? నాకైతే ఒక డౌట్ ఉన్నది, ఇది మీరు రాసి పెట్టుకోండి, ముఖ్యంగా గంభీరావుపేటలో మీరు అందరు యాది పెట్టుకోండి, రాసి పెట్టుకోండి. ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి లాగా లేడు. బరాబర్ చెప్తున్నా, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ రేవంత్ రెడ్డి అంటే ఆయన రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు ఒడుస్తాడు, బీజేపీలకు జంప్ అవుతాడు, రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఆయన కుల్లా చెప్తున్నాడు, సిగ్గు కూడా పడతలేడు ఆయన ఏమి. మన మోడీ వచ్చినప్పుడు ఏమన్నాడు? బడే బాయ్ ఆప్ హమారే బడే బాయ్ హే, ఆగే బి ఆప్కా మదత్ చాహియే. నేను నాకు తెలియకూడదు ఆగే బి మదత్ చాహియే అంటే ఏంది. ఇంకా ముందు ముందు రానున్న రోజుల్లో కూడా, రానున్న సంవత్సరాల్లో, రానున్న రోజుల్లో కూడా నీ ఆశీర్వాదం ఉండాలి అన్నాడు. అంటే ఏమన్నట్టు? మేము గెలిచేది లేదు, పీకేది లేదు కాంగ్రెస్ వాళ్ళు, మా రాహుల్ గాంధీ గారు ఏం కాడు, మళ్ళా నువ్వే ప్రధానమంత్రి అవుతావు అని కూడా కాంగ్రెస్ సీఎం చెప్తాడే. అంటే ఏమన్నట్టే? బరాబర్ మొత్తం సెట్టింగ్ చేసుకున్నట్ట కాదా? ఇక గిసొంటోడు మళ్ళా ఆయన ఓట్లు వేయాలని చెప్పి తిరుగుతా ఉన్నాడు. ఇక్కడున్న మా సోదరులకు నేను ఒకటే కొడతా ఉన్నా, ముఖ్యమంత్రి చెప్తాడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు, పీకేది లేదు, మా కేంద్ర ప్రభుత్వం రాదు అని ముఖ్యమంత్రి గారే గంటా పదంగా నరేంద్ర మోడీ కావాలని అడుగుతాడు. మరి అసంటోనికి ఓట్లు వేసుడెందుకు, మన ఓటు ఖరాబు చేసుకునేందుకు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను ఇప్పటికి 4 సార్లు, ఒకసారి కాదు 4 సార్లు ఆరోపించిన రేవంత్ రెడ్డి అంటే ఆయనే పార్లమెంట్ ఎన్నికల తర్వాత పక్కా జంప్ అవుతాడు, ఏకనాథ్ షిండే లెక్క ఈయన బీజేపీలో దూరుతాడు సొరుతాడు, కాంగ్రెస్ కు తంతడు అని చెప్పిన. ఒకసారి కాదు 4 సార్ల నెల రోజుల నుంచి చెప్తున్నా. రేవంత్ రెడ్డి అన్నిటి మీద స్పందిస్తాడు, దీని మీద మాత్రం మాట్లాడతలేడు. అంటే ఏందన్నట్టు? మౌనం అర్ధాంగీకారమే కదా, ఒప్పుకున్నట్టే కదా. అందుకే అంటున్నా నేను, మా సోదరులందరూ కూడా దయచేసి జాగ్రత్తగా ఆలోచించాలే. ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, ఇప్పుడున్నది కాంగ్రెస్ పార్టీ కాదు, ఇది సగం బీజేపీ సగం కాంగ్రెస్ పార్టీ యొక్క మనిషి, ఆయన కల్తీ మనిషి. రేవంత్ రెడ్డి అంటూ ఆయన ఏ పార్టీ కాదు, మొదలు బీజేపీ, అటెన్క టీఆర్ఎస్, అటెన్క పోయి తెలుగుదేశం మీద వచ్చిండు, ఇప్పుడు కాంగ్రెస్ లో వచ్చిండు. ఎప్పుడు ఏ ఎండకా గొడుగు పట్టేటోడు, ఏటు గాలుంటే గడిపోతాడు తప్ప ఆయనకు ఒక నీతి లేదు, సిద్ధాంతం లేదు, మన్ను లేదు, మశానం లేదు. అందుకే అంటున్నా నేను, పార్లమెంటు తర్వాత పక్కాగా రాహుల్ గాంధీకి వెన్నుపోటు ఒడిచి పక్కాగా బీజేపీలో చేరే మొట్టమొదటి వ్యక్తి
ఈ పొంకనాల పోతిరెడ్డి రేవంత్ రెడ్డి అయితడు రాసి పెట్టుకోండి మీరు గంభీరావుపేటలోనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇట్లాంటి పార్టీకి అట్లాంటి నాయకులకు ఇంతవరకు వాళ్ళ క్యాండిడేట్ ఎవరో కూడా తెలియదు అట్లాంటి వాళ్ళకు ఓట్లేసి ఇవాళ పరోక్షంగా బీజేపీకి లాభం చేయవద్దని చెప్పి నేను మిత్రులందరినీ సోదరులందరినీ కూడా కోరుతున్నా ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఈ రేవంత్ రెడ్డికి ఈ కాంగ్రెస్ పార్టీకి చేసే ఓటు పరోక్షంగా మళ్ళీ బీజేపీకి పోతుంది యాది పెట్టుకోండి మీకు దయచేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను।